అలాంటి అవార్డ్స్ మాకు ఇంతవరకు ఇవ్వలేదు. మన రీసెంట్గా మన రాష్ట్ర అధ్యక్షుడు కర్రి వేణుగోపాల్ గారు స్వర్ణరత్న అవార్డుని ఇచ్చారు. వాళ్ళు మాకు గుర్తింపు కొంచెం చేశారు. అలాగే ప్రభుత్వం కానీ కొన్ని కొన్ని సంఘాలు ఎన్టీ అవార్డ్స్ అలాంటివన్నీ మాకు ఇస్తే చాలా సంతోషంగా ఉంటుంది. మేము ఈ కళని ఇంకా ముందుకు వెళ్ళడానికి చాలా ఆస్కారం ఉంటుందని అనుకుంటున్నాము. మీడియా వాళ్ళు కానీ మనకు ఎంత ఎంకరేజ్మెంట్ చేస్తే మేము ఇంకా ఒక కళని బాగుందంటే ఇంకొక కళని చేయడానికి మాకు ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే అప్పుడప్పుడు ఇటీవల వాళ్ళు మాకు ఒక 4 ఇయర్స్ బ్యాక్ ఒక పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చారు. దాని నుంచి మాకు మంచి ఆర్డర్స్ వచ్చాయి. అలాగే మాకు మీడియా కూడా మంచి అడ్వర్టైజ్మెంట్గా మనకు కళని ఉంటుంది. మీడియా వాళ్ళు కూడా మమ్మల్ని కొద్దిగా కళను గుర్తిస్తే మేము ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్లో మేము పనికి వెళ్తామని అనుకుంటున్నాము. మేము వెండి రథాలు, బంగారు మంటపాలు, తర్వాత వెండి డోర్లు, మంత్రాలయంలో బంగారు రథము, తర్వాత వెండి ఏనుగు, తర్వాత ఏనుగు మీద అంబారి, ఉయ్యాల అలాంటి కొద్ది కొద్ది బంగారు సామాన్లు, వెండి సామాన్లు దాదాపు చేశామండి. దాదాపుగా 20 శాఖ మఠాలు, మంత్రాలయం 20 శాఖ మఠాలు మేము పనిచేశాము. మంచి మంచి కళను చూపించాము. అప్పట్లో నారాయణ నందమూరి తారక రామారావు గారికి మా నాన్నగారు ఒక విగ్రహం చేశారు. మనకి ఏమన్నా ఉపయోగం అవుతుంది, వాళ్ళు ఏమైనా మనకు సహకారం చేస్తారని, కానీ వాళ్ళు ఏం అప్పుడేం చేయలేదు. రీసెంట్గా వైఎస్ రాజశేఖర విగ్రహం కూడా మేము చేయించాము. డైరెక్ట్ మా చేతితోనే వాళ్ళకి ఇచ్చాము. అది కూడా మనకి ఏం అలాంటి చేయలేదు. మొన్న రీసెంట్గా అల్లూరికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అమరావతి బుద్ధి విగ్రహం చేయించాము. ఆయన చాలా సంతోషపడ్డారు. అమరావతిలో కొన్ని కళలు చేయాలని చెప్పారు, మాట ఇచ్చారు మాకు. తర్వాత ముందు ఇప్పుడు యువకులు అంటే చదువు వైపు మంచి మంచి ఉద్యోగాలు సాధిస్తారు, ఇలాంటి పని ఎవరు ఎంచుకోరు కదా, మరి మీరు పని ఎంచుకోవడానికి అంటే ఈ కళ అప్పట్లో రాజు కాలంలో మంచి విలువైనది. సో ఏమంటే ఈ పని గురించి ఎందుకు మీరు ఇంట్రెస్ట్ చూపించామంటే అనుకుంటారు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని, తర్వాత పెద్ద పెద్ద జాబ్ వచ్చాయి. కానీ దీంట్లో ఉన్న కళ, దీంట్లో ఉన్న నైపుణ్యము చాలా మంచిదండి. ఎందుకంటే ఈరోజు మేము ఒక వస్తువు చేస్తే ఒకరోజు రెండు రోజులు